హాయ్ హలో వెల్కమ్ టు రెయిన్బో టీవీ. ఒక మంచి కోయిలమ్మని తీసుకొచ్చాం. ఎప్పటిలాగే మనం ప్రతి సింగర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ముందు ఉన్న సింగర్ శ్రీ లలిత భెంబడిపాటి. సో లలిత, హౌ యూ? ఐమ్ గుడ్ అన్నయ్య. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత బాగా బిజీ అయిపోయావా, లేకపోతే విజయవాడలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, అలానే ఏమైనా డిఫరెన్స్ అనిపించింది హైదరాబాద్? కొన్ని డిఫరెన్స్ అంటే హైదరాబాద్లో ఉన్నాం కానీ ఎక్కువ మళ్ళీ విజయవాడ అటువైపు షోస్కే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఏంటంటే తెలుస్తుంది అందరికి ఇక్కడికి వచ్చినట్టు, అదొక బెనిఫిట్. అంటే ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ ఫ్రెండ్స్ని కలవడానికి అవన్నీ బాగున్నాయి ఇక్కడ రికార్డింగ్స్కి. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, ఇవాళ కొత్త సంవత్సరం, కొత్త రోజు, మొదటి రోజు కాబట్టి చాప్టర్ 1. సో ఫస్ట్ పేజ్లో ఒక మంచి సాంగ్ మీతో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. సో ఇది కోటి గారు కంపోజ్ చేసిన ఒక ఉగాది పాట. కోటి గారు ఏంటంటే అన్ని పండుగల మీద ఆయన కంపోజ్ చేశారు. సో ఉగాది పండుగ మీద ఆయన కంపోజ్ చేసిన ఒక పాట. శ్రీ 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 శుభకృత నామ సంవత్సరం, సుందరం సుమధురం, పంచుకుందామీ సంబరం, అందరం కొత్త కొత్త కోరికేదో చెంతకొచ్చి వాలుతుంటే సంబరాలు పంచవే ఉగాది, తుళ్ళి తుళ్ళి పాడుతున్న చిన్ని చిన్ని గుండెలోన నవ్వులన్నీ చల్లవే ఉగాది, కొత్త కొత్త కోరికేదో చెంతకొచ్చి వాలుతుంటే సంబరాలు పంచవే ఉగాది, తుళ్ళి తుళ్ళి పాడుతున్న చిన్ని చిన్ని గుండెలోన నవ్వులన్నీ చల్లవే ఉగాది. కొమ్మలోక కోయిల కూసింది, గుండెలో చిరు ఆశలు రేపింది, అనురాగమే దానికి పల్లవిగా, అనుబంధమే వీడని చరణల్లా, మధుమాసమే అందరి మనసులు మీటెనులే. కొత్త కొత్త కోరికేదో చెంతకొచ్చి వాలుతుంటే సంబరాలు పంచవే ఉగాది, తుళ్ళి తుళ్ళి పాడుతున్న చిన్ని చిన్ని గుండెలోన నవ్వులని చల్లవే ఉగాది. సూపర్, చాలా బాగుంది, థ్యాంక్ యూ. సో ఏంటి అసలు ఈ సాంగ్? ఎక్కడ, ఎప్పుడు జరిగింది, ఎప్పుడు విన్నాం, ఎప్పుడు ప్రాక్టీస్ చేసాం? ఈ పాట మీరు వస్తున్నారని తెలిసి నేను ఇప్పుడే చూసుకున్నాను. అంటే విన్నాను కోటి గారు, కాకపోతే ఇది మేల్ సాంగ్ అవడం వల్ల ఎక్కువ విన్నా, నేర్చుకోలేదు, ఎక్కడ పర్ఫామ్ చేయలేదు. బట్ రెయిన్బో టీవీలో ఇవాళే పాడడం. సో శుభకృత్ అనగానే బేసిక్ గా శుభాలు కలగాలి ఈ సంవత్సరం మొత్తం అని ఒక చిన్న దాని అర్థం. సో అదేవిధంగా అందరికీ రెయిన్బో టీవీయే కాకుండా ప్రతి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ, చూస్తున్న వ్యూవర్స్ అందరికీ, చక్కగా అందరికీ శుభం భూయాత్ అని చెప్తూ సో ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవుదాం. సో బేసిక్గా మైక్ రిమోట్ మధ్య డిఫరెన్స్ ఏంటి? సో అంటే చిన్నప్పుడు రిమోట్ని మైక్గా అనుకుని పాడేదాన్ని నేను. నాకు అర్థమైంది మీకు ఇది ఎవరో చెప్తా. సో అలాగా రిమోట్నే పట్టుకుని అలా పాడుతూ ఉండేదాన్ని, అంటే అలవాటు అవ్వాలని చెప్పి అమ్మ అలా ప్రాక్టీస్ చేయించేవారు. సో అది నాకు పెద్ద డిఫరెన్స్ తెలిసేది కాదు, అదే మైక్ అనుకుని పాడేసేదాన్ని. ఆ చిన్న వయసులో బేసిక్గా ఒక మీ యొక్క టీచర్ ఎవరైతే మ్యూజిక్ గురువు ఉన్నారో ఆవిడ ఎదురుగా పాటు అమ్మగారు పక్కన ఉండటం, ఆ చిన్న క్లిప్పింగ్ నేను చూశాను. బట్ ఐ డోంట్ నో, చిన్నప్పుడు మేబీ ఒక 5-6 ఇయర్స్ చెన్నైలో ఉన్నప్పుడు ఇందిరా గారి దగ్గర నేర్చుకున్నాను, కస్తకేశవ్ గారు, తర్వాత ఇందిరా గారు. సో అక్కడ ప్రాక్టీస్ చేయించేవారు అమ్మని, ఆవిడ కూడా టీచర్. సో అలా కూర్చుని పాడేదాను అనమాట. ఇప్పుడు అదే అదే ఏజ్ లో స్టేజ్ ఫియర్ ఏమైనా ఉందా ఆ ఏజ్ లో? ఏం నాకు అసలు తెలియదు. అప్పట్లో ఏంటంటే గుర్తున్నంత వరకు ఏం స్టేజ్ ఫియర్ ఏం లేదు, ఎందుకంటే అమ్మ నాకు 8 మంత్స్ ఉన్నప్పటి నుంచే తీసుకెళ్లేవారు బయట కాంపిటీషన్స్కి. బేబీ షోస్ అన్ని ఉంటాయి కదా, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అలాగా. సో మేబీ దానివల్ల నాకు అంత స్టేజ్ ఫియర్ ఏమి ఉండేది కాదు. 7/7/2018 ఒక మెమరబుల్ డే ఫర్ శ్రీ లలిత అని చెప్పచ్చు. ఓకే, కళామందిర్ క్లూ. కళామందిరా? విజయ్ దేవరకొండ. ఓకే. సో ఎలా అంటే ఫస్ట్ టైం ఇంటరాక్షన్? అవునవును. సో చూడంగానే శ్రీ లలిత గురించి ఏ విధంగా తను మాట్లాడారు? సో అప్పటికి నేను పాడుతూ ఉన్నానమాట, వచ్చి చాలా బాగుంది అని కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. సో అప్పుడే ఒక సెల్ఫీ దిగాను అనమాట, పోస్ట్ చేశాను. వెరీ నైస్, అంటే ఫస్ట్ టైం ఆయన చూడడం. అప్పటికే ఆయన అర్జున్ రెడ్డి అని రిలీజ్ అయ్యాయి. సో హీస్ మంచి పాపులర్ పర్సన్ అప్పటికి. జావళి కృతి, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం? కృతి అంటే అందులో మనకి పల్లవి, అనుపల్లవి, చరణం అనే విభాగాలు ఉంటాయి.
జావళి ఏంటంటే అది ఎక్కువ క్లాసికల్ ఎక్కువ దీనికి వస్తుంది. జావళి అనేది మనం కృతి ఎండింగ్లో అంటే కచేరీ ఎండింగ్లో పాడుతూ ఉండేది. ఎక్కువ చెప్పాలంటే శృంగార రసమైన ఇదన్నమాట. ఎక్కువ పాతకాలంలో వీళ్ళు ఉంటారు కదా దాసులు, అలాగా పాడేవాళ్ళు దేవదాసి వాళ్ళందరూ పాడే వాటిని జావళీలు అంటారు. ఎక్కువ విరహం గీతాల్లో అని చెప్పచ్చు జావళీలు అంటే. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. అందరికి నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికి నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ.